हाई फ्रेंड्स, वेलकम टू ए हिस्टम्स। फ्रेंड्स, मी अंदर की वाईएसआर चयुत पथका संबंधी और इंपारटेंट अपडेट रावे जरिए। सो आपडेट गुरी ने वीडियो चुस्ना। सो मन को वाईएसआर चयुत पथका संबंधी गड़व तेदने प्रभुत्म जरिंदी। सो गड़व तेदने एप्ती वरकू आीटेल्स चूदा। अलगे मन कोई वाईएसआर चयुत पथका संबंधी एवरते वाईएसआर पेन पुतारो अला महिंदर अप्लाईवने मन को प्रभुत्में कैबिनेट निर्णय अलग मन को मंदे प्रभुत्व पेंशन वाईएसआर चयुत पथका संबंधी अप्लाई वाले अनर्हुलु। अलगे वाईएसआर चयुत पथका संबंधी कैस्ट सर्टिफिकेट अने अल्लाईकना एम लेदी। सो अंदर का सो आंदर एवर आ डीटेल कंप्लीट चूदा। सो वीडियो स्किप एंड वरुक चूँ अब क्लियर अर्थम हो। अलगे रिक्वेस्ट फ्रेंड्स, वीडियो कच्चे तक लाइक चेर लाइक एंकरेजमेंट अंड सपोर्टिविटी उ अलगे इंतवर एवरना मैं चैनल सब्सक्राइब सब्सक्राइब पक्ने बेल आइकन एक्टिवेट गवर्नमेंट की संबंधी प्रति चिन्ह अपडेट मैं चैनल द्वारा तेजुच्छ। अलगे इनफॉरमेशन गुरी चाला मंदी वेट चेस्तुन्नारंडी। सो इनफॉरमेशन तेलिसिन वाळ्ळंदरिकी शेर चेयंडी। लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स। सो फ्रेंड्स, एपीसीएम जगन मोहन रेड्डी गारु ई वाईएसआर चयुत पथकानिकि संबंधिंचि एवरैते एससी एसटी बीसी अलागे मैनारिटी वर्गालकु चेंदिन महिळलु ई पथकानिकैते अप्लाई चेसुकोवच्चुंडी। सो ई पथकानिकि अप्लाई चेसुकोवडानिकि 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఎవరైతే ఉంటుందో సో వాళ్ళందరూ ఈ పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు। సో వీళ్ళకి ఏందంటే అర్హులుగా తేలినట్లయితే గనక ప్రతి సంవత్సరం అంటే 18750 రూపాయలు అయితే వేయనున్నారండి। ఒక్కొక్క మహిళకి ఏందంటే 4 సంవత్సరాలు కలిపి 75000 వరకు అయితే లబ్ధి అయితే చేకూరుతుంది। సో అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వైఎస్ఆర్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళొచ్చి అనర్హులు అని చెప్పేసి మనకు ముందైతే చెప్పడం అయితే జరిగింది। అలాగే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఏందంటే ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది। అలాగే ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి ఎవరైతే వితంతు పెన్షన్ తీసుకుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవొచ్చుండి। అలాగే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు। అలాగే వికలాంగ పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। అలాగే ఎవరైతే మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కేబినెట్ లో అయితే మనకు ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది। సో ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి మనకు గడువు తేదీ అనేది పెంచడం అయితే జరిగిందండి। సో ఇప్పుడు ఏందంటే మనకు ఈ గడువు తేదీ అనేది సో మనకు 21 అంటే జూలై 21 వరకు అయితే మనకు గడువు తేదీ అనేది పెంచడం అయితే జరిగింది। అంటే మనకు ఇంకా 3 రోజులు అయితే ఉండండి। సో చాలా మంది ఏందంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కి సంబంధించి మాకు తొందరగా అయితే ఇవ్వడం లేదు మాకు లేదని చెప్పేసి చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారండి। సో ఎవరైతే ముస్లిం మైనారిటీస్ ఉంటారో అంటే మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళంటే వాళ్ళు ఏందంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయకపోయినా ఏం లేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది। సో మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ కి మీరు అప్లై చేస్తారు కదా సో అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి। ఆ రిసిప్ట్ పైన ఏందంటే మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ కి సంబంధించిన ఒక నంబర్ అయితే ఉంటుందండి। సో ఆ నంబర్ గనుక మీరు అప్లికేషన్ లో గనుక మెన్షన్ చేసినట్లయితే సరిపోతుంది। సో మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయకపోయినా ఏం లేదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది। సో అలాగే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మాత్రం తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది। సో ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి మనకు ఆగస్టు 12వ తారీఖున మొదటి విడత అంటే 18750 రూపాయలు వాళ్ళ యొక్క ఎవరైతే అర్హులుగా తేలుతారో మహిళలు వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే అమౌంట్ అనేది డిపాజిట్ అయితే చేయనుంది ప్రభుత్వము। సో అలాగే ఈ విధంగా మనకు 4 విడతలుగా అయితే మనకు ఈ అమౌంట్ అనేది ఇవ్వనుంది। సో ప్రతి మహిళకి ఏంటంటే 75000 వరకు అయితే ఈ పథకం ద్వారా అయితే లబ్ధి చేకూరుతుంది। అలాగే ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి ఈ రోజు అయితే ఒక పేపర్లో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది। సో ఈ గడువు తేదీ అనేది పెంచడం అయితే జరిగింది కదా సో దాని గురించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి। సో ఆ నోటిఫికేషన్ అయితే చూద్దాము। సో వైఎస్ఆర్ చేయిత దరఖాస్తు గడువు పెంపు, సో వైఎస్ఆర్ చేయిత పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 21వ తారీఖు వరకు అయితే ప్రభుత్వం అయితే పెంచింది। సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకుంటున్న వారికి ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడంతో వారు దరఖాస్తులు చేసుకోవడానికి వీలుగా గడువు పెంచినట్లయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే వెల్లడించింది। సో ఫ్రెండ్స్, మనకు ఏపీ ప్రభుత్వం అంటే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందేందంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళందరూ ఈ పథకానికి అయితే అనర్హులనేది చెప్పడం అయితే జరిగింది। బట్ మనకు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది। సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ పొందుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి
ఒక నిర్ణయం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందు కారణంగా ఏంటంటే వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఏంటంటే మనకు గడువు తేదీ అనేది ఒక 3 డేస్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకు జూలై 21వ తారీఖు వరకు ఈ వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవొచ్చండి. సో అలాగే మనకు కొంతమంది పెన్షన్స్ తీసుకుంటారు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో ఆ కొంతమంది ఎవరంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ పెన్షన్ తీసుకుంటుంటారు ఇప్పటికీ కూడా తీసుకుంటున్నారండి. సో అలాంటి వారు ఈ పథకానికి అప్లై అయితే చేసుకోలేరండి వాళ్ళు మాత్రం అనర్హులు. సో ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల వయసు ఉంటారో సో వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ పథకానికి వైఎస్ఆర్ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ మనకు ఇంకా 3 రోజులు అయితే టైం అయితే ఉంది. సో మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే వాలంటీర్ సహకారంతో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఎవరైతే ముస్లిం మైనార్టీస్ అంటే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు అంటే కాస్ట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయకపోయినా కానీ ఆ యొక్క నెంబర్ అనేది ఇస్తారు కదా ముందు అప్లై చేసేటప్పుడు మనకు నెంబర్ అయితే ఒకటి వస్తుంది ఆ నెంబర్ కూడా మీరు తీసుకొని అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేసినట్లయితే కూడా సరిపోతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికే నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.